యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలోచన స్వాగతం చేస్తూ పద్మ గారు యథావిధిగా మళ్ళీ మీ ముందుకి కాటన్ మెత్తటి కాటన్లు అలాగే పట్టి వచ్చిన కాటన్లు అలాగే నెట్లా ఉంటుందని చెప్పాను కదా, కాపీ సిక్కు గడిలాగా వస్తుంది చిన్న వలలాగా అలాంటి నెట్ ఉన్న చీరలతో మీ ముందుకు వచ్చేసానండి. అన్ని నెట్టుని షిబోరీ ప్రింట్ అయితే ఒక రేటు, అచ్చంగా మెత్తని కాటను అంటే ఓన్లీ ఇలా ప్రింట్ అయితే మాత్రం ఒక రేటు తోటి మీకు రేట్లు చెప్పేసి చీరలు ఇవ్వాలనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, వివరాలన్నీ నేను చెప్తాను. అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే నేను రీల్స్లో కూడా నా వీడియోలు పెడుతున్నాను, అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయమని తెలియజేసుకుంటూ ఇవాళ మీకు ఈ చీరలు బొకే బాగుంది కదా, బొకే ఎంత బాగుంది చూసారా. నా వాజ్ థిక్ రోజెస్ వాజ్ వాటర్ పోసి ఇలా పెట్టుకున్నాను అనమాట. నిన్న నాకు ఒక ఫ్రెండ్ విష్ చేయడానికి వచ్చారు, ఎందుకు అంటే నన్ను కలవడానికి వచ్చారు యూట్యూబ్. మేము యూట్యూబ్లో పెట్టుకోవడం ఇష్టం లేదు. ఆవిడ బొకే పట్టుకుని భీమవరం పన్నెండు వచ్చి చీరలు కావాలని ఒక నాలుగు చీరలు తీసుకుని ఒక ఎక్కడో ఫంక్షన్ ఉందని వచ్చారంట బొకే తీసుకుని. పొలిటికల్గా ఉంటారులేండి ఆవిడ, ఆవిడకి ఎవరో ఇచ్చింటారు అది పట్టుకొచ్చి నాకు ఇచ్చారనమాట. మేమిద్దరం విడిగా ఫొటోస్ తీసుకున్నాం కానీ దీంట్లో అయితే ఫొటోస్ ఇంట్రెస్ట్ లేదు పెట్టడం, ఆవిడకి అసలు ఇష్టం ఉండదు దాని గురించి. అయినా అనవసరం కదా వీడియోల్లో అందరినీ అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు అనేసి ఇంకా నేను అదేమి షేర్ చేయట్లేదు. సరే శారీ చూసేద్దాం ఫస్టే. ఇది మెత్తటి కాటన్ చీర, ఇక ఇలా ఉంది. బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. 1300 అండి, ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి. ఒక్క చీర కొంటే షిప్పింగ్ రెండు అయితే నేను ఇస్తాను, 1300 ప్లస్ షిప్పింగ్. బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ చేతికి బార్డర్ వస్తుంది. 1300 ప్లస్ షిప్పింగ్. డిజైన్ మారితే మోడల్ మారితే రేట్ మారుతుంది. ఇవన్నీ 1300 ప్లస్ షిప్పింగ్ అండి. ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది. మెత్తటి కాటన్ అన్నీ ఒకటే రేటు ఉంటాయి, ఓకేనా. ఇది క్రాస్ డిజైన్, ఇది కూడా అంతే 1300. ఒక చీర అయితే షిప్పింగ్ మీది, రెండు చీరలు అయితే షిప్పింగ్ నాదండి. వినండి ఒకసారి. ఇది కూడా ఇది కలర్ ఇంకా చాలా బాగుంటుంది, అక్కడ వేరే కలర్ కనిపిస్తుంది. ఈ చిలకాకుపచ్చ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ మెత్తటి కాటన్ శారీస్, సూపర్ కలర్ ఇది. నేను వంకాయ కలర్ అంటాను, అగ్గిపెట్ట రంగు అంటాను ఆ కలర్. ఇవన్నీ మెత్తటి కాటను. కలంకారీ ప్రింట్ వచ్చిన, షిబోరి ప్రింట్ వచ్చిన రేట్ మారుతుంది. 1300 ప్లస్ షిప్పింగ్ అండి చీరలు ఇవన్నీ, ఓకే. కొత్త స్టాకు ఇంకా వీడియోలు చేయలేదు, ఇంకా చేద్దాం అనుకుని. సరే ఎంత బాగుంది కలర్, స్క్రీన్ షాట్. మెత్తటి కాటన్లు అయిపోయాక వేరే చూపిస్తాను. ప్రింట్లు మారినా స్టైల్ మారినా త్రిబుల్ కలర్ వచ్చిన ఇది నెట్ వచ్చిందండి. ఇది 1400 ప్లస్ షిప్పింగ్. ఇదిగో నెట్ అలా నెట్ ఉంటుంది. ఇది 1400 ప్లస్ షిప్పింగ్, సేమ్ 1400 షిప్పింగ్. మళ్ళీ ఈ పట్టీ కాటన్ కూడా 1400 ప్లస్ షిప్పింగ్ అండి, 1400 ప్లస్ షిప్పింగ్, 1400 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా 1400 ప్లస్ షిప్పింగ్. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది, ఓకే. అలాగే ఇది 1300 ప్లస్ షిప్పింగ్. ఇది ప్రింట్, ఇది కూడా 1300 ప్లస్ షిప్పింగ్ అండి. ఒక చీర కొంటే షిప్పింగ్ మీది, రెండు కొంటే నాది, ఓకే. ఇది కూడా 1300, ఇది కూడా 1300. ఇవన్నీ మెత్తటి కాటన్ చీరలు 1300. ఇది కూడా 1400 ప్లస్ షిప్పింగ్, త్రిబుల్ కలర్ ఉంది కదా అందుకు. ఇది కూడా 1400 ప్లస్ షిప్పింగ్ అండి. చీర అంటే తీరదు ఇంక, అసలు చాలా బాగుంది అలా ఉంటుంది. 1400 ప్లస్ షిప్పింగ్. ఈ మెరూన్ కలరే బ్లౌజ్ వస్తుంది, అదే బార్డర్. 1400 ప్లస్ షిప్పింగ్, ఓకే. ఇది కూడా అంతే 1400 ప్లస్ షిప్పింగ్, 1400 ప్లస్ షిప్పింగ్, ఓకే. 1300 ఒక్క చీర అయితే షిప్పింగ్ మీది, రెండు చీరలు అయితే షిప్పింగ్ నాదండి, గమనించండి. 1400 1400, ఇది కూడా 1400.
ఇదిగో నెట్ అని చెప్తున్నాను కదా, నెట్ అంటే ఇలా ఉంటుంది. ఇదిగో అలా కనిపించిందా, 1400 ప్లస్ షిప్పింగే. ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది కూడా అంతే, 1400 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా 1400 ప్లస్ షిప్పింగ్, 1400 ప్లస్ షిప్పింగ్. బ్లౌజీ కలర్ వస్తుంది, ఓకే, చాలా బాగుంది కలర్. ఇది ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్, ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే వస్తుంది, ఇదే కలర్ గ్రే అంటే. 1400 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా అంతే, 1400 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా అంతే, 1400 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా నెట్ వచ్చింది ఇలాగా, అందువల్ల పింక్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. పెళ్ళిళ్ళు సీజన్, తెగ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఇది కూడా ఇలాంటి కలర్స్, ఇలాంటి డిజైన్స్ వచ్చినాయి అన్నీ కూడా 1400 ప్లస్ షిప్పింగే. కలంకారీ కూడా మెత్తటి కాటన్ కలంకారీ కూడా 14 ప్లస్ షిప్పింగ్, 14 ప్లస్ షిప్పింగే, 1400 ప్లస్ షిప్పింగ్. ఎంత కొంచెం చీర కలర్ మంచి, ఇదే కలర్ అండి, మీకు సేమ్ కనిపిస్తున్నాయి. 1400 ప్లస్ షిప్పింగ్. కట్టుకుంటే చాలు, మీరు 4 సంవత్సరాలు మీరు రెగ్యులర్గా వాడుకున్నా మెయింటెనెన్స్ బాగుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే, 14 అంటే. ఇవన్నీ మళ్ళీ వచ్చాయండి చీరలు, ఒక 5-6 పాతవి ఉన్నాయి, అన్నీ కొత్త. 1400 ప్లస్ షిప్పింగే, సేమ్ 1400 ప్లస్ షిప్పింగ్. ఇది ఇది బార్డరు ఈ కలరే, బ్లౌజ్ వస్తుంది 1400 ప్లస్ షిప్పింగ్, 1400 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా అంతే, సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది షిబోరి, 1400 ప్లస్ షిప్పింగ్, 1400 ప్లస్ షిప్పింగ్. కలంకారీ కదా, ఇది కూడా అంతే, 1400 ప్లస్ షిప్పింగ్. నెట్ వచ్చింది కదా, ఇది కూడా 14 ప్లస్ షిప్పింగ్, 14 ప్లస్ షిప్పింగ్. ఇవన్నీ ఇంకా 1400 ఉన్నాయండి. రెండు చీరలు కొంటే షిప్పింగ్ నాది, ఒకటే కొనుక్కుంటే మీదే షిప్పింగ్. దగ్గర దగ్గరగా అయితే 100 రూపాయలు షిప్పింగ్, దూరం అయితే 150 రూపాయలు షిప్పింగ్. ఇది కూడా 1400 ప్లస్ షిప్పింగ్ అండి, 1400 ప్లస్ షిప్పింగ్. పింక్ అండ్ గ్రీన్, ఓకే. ఇంతే, ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమైనా నచ్చితే ఇవన్నీ 1400 ప్లస్ షిప్పింగ్లు, 1300 ప్లస్ షిప్పింగ్లు ఉన్నాయి. ఒకటి 1300ది, ఒకటి 1400ది తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ నేనే ఇస్తాను అని తెలియజేస్తున్నాను. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ, ఇవాళ మాఘ సోమవారం చాలా మంచి రోజు. ఇంకేం చెప్పాలి, ఒక పాట పాడాలని ఉంది కానీ పాడతాను. శివుడు అంటే శివాలయానికి వెళ్దాం అనుకున్నాను కదండి, కొంచెం గ్యాస్ ఎక్కువైపోయి గుండెల దగ్గర పట్టేసినట్టుండి వికారం, అంటే గ్యాస్ ఎక్కువ ఉంటే మనిషికి తలపోటు వస్తుంది, వాంటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అలాగే వాంటింగ్స్ కూడా అవుతాయి. తల విపరీతంగా తలపోటు వచ్చేసి ఉంది అంటే గ్యాస్ వల్ల వస్తుంది. నాకు టైం టు టైం ఫుడ్ తినకపోయినా, ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చినా వెంటనే, ఇది వరకు ఉండేది కాదు కానీ ఇప్పుడు గొండ్లా అయిపోయి పెద్దవాడు అయిపోయినందుకో ఏమో కొంచెం గ్యాస్ ప్రాబ్లం వచ్చేసిందండి. అలా అని పొద్దున్న ట్యాబ్లెట్కి అలవాటు పడలేక కొంచెం జాగ్రత్తగానే ఉంటాను, అయినా సరే వచ్చింది. దానివల్ల చాలా వికారంగా తల తిరుగుతున్నట్టుగా ఉన్నందుకు ఇంక నేను వెళ్ళలేకపోయాను. ఎవరికన్నా వికారంగా అనిపించినా, తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తే ముఖ్యంగా ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లం ఉంటేనే వస్తాయి అవన్నీ. అందువల్ల కొంచెం అందరూ ఇంకొచ్చేది సమ్మర్ కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి, ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి ఎవరైనా సరే. నాకు గుండెలు అంతా పట్టేసినట్టుగా ఉండి చిరాకుగా ఉంటుంది అన్నమాట, అంటే గ్యాస్ వల్ల. తర్వాత నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేస్తూ శివయ్య పాట పాడతాను ఒకటి. సోచి చెప్తుంది పద్మ గారు అనుకోకండి, నేను నాకు ఏది అనిపిస్తే అది చెప్పడం అలవాటు. శ్రీమాత్రే నమః, హర హర మహాదేవ శంభో శంకర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా,
ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలురా అరహరా, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలురా హరహరా, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా. మహాశివరాత్రి వచ్చేస్తుందండి, ఆ శివరాత్రికి మళ్ళీ అరుణాచలం వెళ్ళిపోవాలని సంకల్పం. మరి ఈశ్వరుడి దయ ఎలా ఉందో చూడాలి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీకు నచ్చిన వారికి షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.